ఆదరించేందుకు ప్రతి ఒక్కరూ ముందుకు రావాలని ప్రశాంత్ మెమోరియల్ సోషల్ సర్వీస్ సొసైటీ అధ్యక్షురాలు న్యాయవాది రామాదేవి అన్నారు. గురువారం 4 మైలురాయి వద్ద గల నేతాజీ వృద్ధాశ్రమంలో ఏర్పాటు చేసిన అన్నదాన కార్యక్రమంలో ఆమె ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రభుత్వంతో పాటు స్వచ్ఛంద సంస్థలు, దాతలు వృద్ధులకు కావలసిన సహాయ సహకారాలు అందించాలని ఆమె విజ్ఞప్తి చేశారు. కన్న పిల్లలే తల్లిదండ్రులను దూరంగా పెట్టడం ఆవేదన కలిగిస్తుందని అన్నారు. తమ సోదరుడు ప్రశాంత్ జయంతి సందర్భంగా ప్రతి సంవత్సరం ఇలాంటి కార్యక్రమాలు ఏర్పాటు చేస్తున్నామన్నారు. వృద్ధుల్ని ఆదరించడం విధిగా భావించాలని ఆమె కోరారు. పాశ్చాత్య నాగరికతగా పెరగడంతో తల్లిదండ్రులను చూడడం, నామోషిగా భావించడం మన దేశంలో తగదన్నారు. తల్లిదండ్రులను, తాత ముత్తాతలను, కుటుంబ సభ్యులు తప్పనిసరిగా ఆదరించాలని ఆమె కోరారు. అందరికీ భోజనంతో పాటు పండ్లు, బ్రెడ్స్ అందజేశారు. ఈ కార్యక్రమంలో జయప్రకాష్, గిరేంద్ర మహాదేవ, ఈశ్వర్, ఉమర్, కీర్తన, అబ్దుల్, సుమంత్, బన్నీ, వృద్ధాశ్రమ నిర్వాహకుడు సుభాన్ తదితరులు పాల్గొన్నారు. నెల్లూరు ప్రజలకు సుపరిచితులైనటువంటి రమాదేవి ప్రశాంత్ మెమోరియల్ సోషల్ సర్వీస్ ఆర్గనైజేషన్ ద్వారా ప్రతి సంవత్సరం అలా తమ్ముడి పేరున వివిధ సేవా కార్యక్రమాలు నిర్వహిస్తుంది. కరోనా సమయంలో ఆసుపత్రిలో ఉన్నటువంటి పేషెంట్లకు, వారి అటెండర్లకు అన్నం అందించింది, భోజనాలు కానీ ఇతర పళ్ళు అవని. అదేవిధంగా ఈరోజు నేతాజీ వృద్ధాశ్రమంలో కూడా అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేసింది. మనుషులు ఉన్నప్పుడే గుర్తించుకొని ఈ సమయంలో అందరూ ఒక తమ్ముడిని గుర్తించుకొని ఈ కార్యక్రమం చేస్తున్న రమాదేవిని అభినందిస్తూ ప్రతి ఒక్కరూ ఈమెను స్ఫూర్తిగా తీసుకొని ఇలాంటి కార్యక్రమాలు చేయాలని విజ్ఞప్తి. ఈరోజు ప్రశాంత్ అంటే మా తమ్ముడు జయంతి సందర్భంగా ఇక్కడ 4th మైల్లోని నేతాజీ వృద్ధాశ్రమంలో ఇక్కడ ఫుడ్ డొనేట్ చేసేదానికి పర్మిషన్ ఇస్తున్నారు నాన్నగారికి. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్స్ చెప్పుకుంటూ అలాగే ఇక్కడ చేయాలనేసి ప్రతి ఒక్కరిని కూడా కోరుకుంటున్నానండి. ఎందుకంటే రియల్గా ఇక్కడ సర్వీసు డెఫినెట్గా అందుతుందండి ప్రతి ఒక్కరికి. నీటి పిక్కులకి నేను చాలా చూసానండి. వాళ్ళు వన్ ఆఫ్ ద బెస్ట్ అంటే ఏ చెప్పాలంటే నేను ఇదే చెప్తాను. ఇక్కడ వచ్చేసి రన్ చేసేది సుమారి అని చెప్పి అందగారండి. అలాగే ఈరోజు మా తమ్ముడు కార్యం చేసేదానికి నేను ఇక్కడ వచ్చిందానికి చాలా హ్యాపీగా ఉన్నాను. అట్ ది సేమ్ టైము మా బ్రదరు 2006లో చనిపోయాడండి. 2006 మే 13 చనిపోయాడు. జూలై 5 తన బర్త్డే. సో ఆ రోజు ఈరోజు ఆ దేవుని దయ వల్ల, వీళ్ళందరూ బ్లెస్సింగ్స్ వల్ల అండ్ ఇక్కడ వచ్చిన వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా నాకు సపోర్ట్ వాళ్ళగా, నేను మా తమ్ముడిని ప్రతి ఒక్క కార్యక్రమం చేయడం జరుగుతుందండి. ఈవెన్ బ్లడ్ క్యాంపుల దగ్గర నుంచి, 8 కిలోమీటర్ నుంచి, నెక్స్ట్ వచ్చేసి ఆర్ఫనైజ్ దగ్గర నుంచి అలాగే నేను చేస్తా. ప్రతిసారి ఏదో ఒక కార్యక్రమాన్ని చూస్తున్నానండి. అలాగే ఇలాంటి కార్యక్రమాలు చేస్తానండి. ఆ దేవుడి దయ వల్ల నాకు ఈ అవకాశం ఇచ్చిన వీళ్ళందరికీ ధన్యవాదాలు చెప్పుకుంటూ, మా తమ్ముడు ఎక్కడున్నా సరే తను హ్యాపీగా ఉండాలి, అదే హెవెన్లీ హ్యాపీ బర్త్డే జరుపుకోవాలి. తను ఎప్పుడూ నాతో లేడే అనుకోవట్లేదండి. తను నేను ఎక్కడ పోతే అక్కడ నా తమ్ముడు నాతో ఉన్నాడండి. సో అలాగే నేను పిలవగానే వచ్చిన ఇక్కడికి అబ్దుల్ గారు అండ్ ఉమర్, ఈశ్వర్, బన్నీ, సుమంత్ అండ్ మా పాప కీర్తన అండ్ మెయిన్ ఆఫ్ ఆల్ మా గిరీంద్ర మహాదేవ్ అండి. ఈ బాబు ఇప్పటి నుంచి కూడా యాక్టివిటీస్ అనేది చాలా బాగా చేస్తాడు. దాన్ని వచ్చి డిస్ట్రిబ్యూట్ చేసేదానికి నేను ముందుంటాను, నేను చేస్తానని వస్తున్నాడు. సో ప్రతి ఒక్కరు ఇలాగా సేవ కార్యక్రమంలో ముందు వస్తున్నారు. అలాగే అలవర్చుకోవాలని తెలుసుకుంటూ మా తమ్ముడికి నిజంగా ఈరోజు ఇక్కడ పంచడానికి మా తమ్ముడు ఆత్మ కూడా హ్యాపీగా ఉంటుంది. ఆత్మ కాదండి, మా తమ్ముడు ఈరోజు నాతోనే ఎక్కువ ఉన్నాడు. హ్యాపీ బర్త్డే చెప్తూ థ్యాంక్ యూ సో మచ్ అండ్ మీడియా మిత్రులంటే నజర్ గారికి వెరీ వెరీ థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ సో మచ్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.